మరి అంకుల్ మీరు చెప్పారా అప్పుడు ఆ టైంలో? అక్కడ ఏం లేదు మేడం, అంతా ఇట్లా అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ లో అయిపోయింది. మా అంటే మా బావగారు కూడా చెప్తే ఇట్లా అంటుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ తెలిసి పెట్టాయి, పిల్ల ఈమెకి తెలియదు, అందరి గిట్ట ఆయన గిట్టంగా తెలుసు, నా గురించి ఏందో ఈమె తెలియదు, కానీ అక్కడ ఆవేశాలు ఉంటాయి కదా, కదా అది అనేది ఈమెకి ఇయ్యలేము, ఈమెకి తెలియదు అని అలా ఆత్మకు తెలుసు, వాళ్ళకి అందరు తెలుసు, కానీ నన్ను బలం చేసేసారు, చెప్పలేదు, ఎవరు అడ్డు రాలేదు. అట్లా మీకుందా అంకుల్ అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్? మీకేం లేదు ఉన్నా మీరు చెప్పరు. తర్వాత అంకుల్ అవన్నీ చేసినాక అంత బాధ్యత అంతా మామీకి వచ్చేసింది అన్ని. అదంతా ఎలా తీర్చుకున్నారు మరి? ఇక ఇట్లే పెట్టా, చిట్టి లేచి మళ్ళా లేపి ఇవ్వడము. అమ్మ అమ్మమ్మ ల్యాండ్ ఉండే, అది అమ్మేసినాము. మా అమ్మ వాళ్ళ ల్యాండ్ ఉండే, అది అమ్మేసి అప్పులన్నీ కట్టేసిన. అంత కట్టినా గిట్టంగా అంకుల్ మళ్ళీ చేసిన, అమ్మ చనిపోయి ఇప్పుడు 7-8 ఏళ్ళు అవుతుందన్న మా అమ్మ చనిపోయి, మళ్ళీ స్టార్ట్ చేసింది చిట్టి. అరే మాకు అస్సలు తెలియదు, నాకు తెలియదు, జీవిత గిట్ట చెప్పలేదు. జీవితకు చాలా క్లోజ్ అంకుల్, ఆమె గిట్ట కనీసం చెప్పలేడు అన్నట్టు, ఇట్లా అయిపోయింది, ఇట్లా చేసిన నేను అని. అది 3 నెలలు 6 లక్షలు లేపించేసిండు బయట. 6 లక్షలు లేపించినాక అవి రొటేషన్ అయితలేవు కదా, అప్పుడు బిడ్డకు చెప్పు. ఎందుకు అంకుల్ అంటే మీకు చిట్టి లేయడం ఇష్టమా? లే మేడం, క్యాండిడేట్స్ అప్పుడు వేరు, క్యాండిడేట్స్ ఇప్పుడు వేరు కదా, అంత మంచోళ్ళే కదా అని చెప్పి మళ్ళీ చిట్టు పెట్టాను, స్టార్ట్ చేశాను. చెప్పాల్సిందే కదా, చెప్తే ఎట్లాగో వద్దంటారు కదా, ఎందుకు లేదు మనం సంపాదించి చూపిస్తే బాగా కదా ఆలోచన నేను పెట్టే వాళ్ళు. అక్కడ పాపం ఈయన తినలేడు బట్ట ఎప్పుడు, కానీ చిన్నప్పటి నుంచి అయినా మంచి బట్టలు ఇటా కట్టలేడు. ఫ్యామిలీ పెద్దది, వీళ్ళ అక్క చెల్లెండ్లు వాళ్ళకు వీళ్ళకి పెట్టడం, తమ్ముని పెళ్లి చేయడం, అక్కడనే ఫ్యామిలీని చూసుకున్నాను, మాదంటూ చూసుకో. తను లాస్ అయినాక ఇక్కడ మమ్మల్ని చూసిండు, తన దగ్గర ఏం లేనప్పుడు ఎవరు రారుగానే ఉన్నప్పుడు పెట్టే అందరికి. ఆయన మొత్తం లాస్ అయిపోయినాక ఎవరు ఏందని అప్పుడు తెలిసి వచ్చింది, కుటుంబం అంటే ఏంది, బిడ్డ అంటే ఏంది అనేది. జీతం అంటే అసలు స్టార్టింగ్ లో ఏంటంటే అక్క చెల్లెల పిల్లలు వాళ్ళు ఉంటే చాలు ఈయన ప్రపంచం, వాళ్ళు వచ్చారంటే అదో ప్రేమ అన్నట్టు అంకుల్ ఉంటది కదా ఫ్యామిలీ బాండ్. కాకపోతే తెలుసుకోవాలి, పాప ఉంది, పాపకి ఏమైనా సేవ్ చేద్దాము, నేనంటే చదువుకోలే, నాకేం తెలియదు నాయన. తను అమ్మ అమ్మ కొట్లాడేది అన్నట్టు ఎప్పుడు, నువ్వేంది మీ ఆడబిడ్డలు వస్తే అందరు వస్తే ఇంత చేస్తున్నారు, మీరు రేపు పిల్లకి ఏం పెడతారంటే నాకంటే చదువు లేదు, ఆయన హుషారు లేడా, బిడ్డకు చేకుంటుకుంటాడు, ఇంతమంది చేస్తున్నాడు కదా, ఇట్లా అంటుంటే మా అమ్మతో. ఇంతమంది వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కోడళ్ళకు అందరు చేసిన ఆయన నా బిడ్డకు ఉంచాడా ఏమన్నా అంటే. ఓన్లే ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంకుల్ అవన్నీ తెలుసుకున్నప్పుడు? మేడం ఒక నేను ఒకటి నమ్ముతా మేడం, ఇది ఇది రావడానికి అవన్నీ నేను లాస్ అయింది అంటే, ఇప్పుడు నేను మంచిగా ఉండి నేను అన్ని మంచిగా ఉంటే పాపకి ఈ పాటికి మ్యారేజ్ చేసి పంపించేస్తుంటుంది. అంటే నేను లాస్ కావడము, పాప యూట్యూబ్ చేయించుకోవడము, ఇప్పుడు నేను సక్సెస్ రావడము అన్ని అది విధిరాత కదా మేడం, మనం ఏం చేయలేము. వద్దనుకున్నా మనము చెట్టు పెట్టొద్దు అనుకున్నా గానీ అది ఆ టైంకి వస్తుంది. నేను ఆల్రెడీ నా ఆలోచన వచ్చింది అంటే అది పోవడానికి వచ్చింది, అది ఖచ్చితంగా ఏదో ఒక రూపకంగా వెళ్ళిపోతుంది, అది ఉండదు. నేను అదే అనుకుంటున్నా ఇప్పుడు కూడా, మనకు భగవంతుడు ఏది రాసినా అది అన్ని జరుగుతుంటాయి, కొన్ని మనం ఏం చెయ్యలేము కూడా వాటిని. సో బాధ సంఘటన ఒకటి ఏంటంటే, ఇప్పుడు మాకు గాడ్ గిఫ్ట్ టోను, టోను వస్తాడని మేము కథ కూడా కనలేదు, అతనితోటే ఇప్పుడు ఈ టీచర్ టాక్స్ యాక్చువల్లీ ఇంతమంది పరిచయము. ఇతను ఎక్కడ ఉంటాడు, వీళ్ళది ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ కాళీ మందిర్ దగ్గర ఉంటారు, లంగారం కాళీ మందిర్ అమ్మవారి టెంపుల్ అక్కడ సైడ్ ఉంటారు. కాలేజీలో కలవడం ఏంటి, వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటి, అక్కడ వాయిస్ బాగుంటది, మనం స్టార్ట్ చేద్దాము అని మా మిస్సెస్ అడిగితే ఆమె వద్దు అన్నది, నేను వద్దన్న ఫస్ట్. 2 మంత్స్ తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, వాళ్ళ తప్పైతే చేయరు కదా అని ఓకే చెప్పినా. కానీ మా మిస్సెస్ 6 మంత్ దాకా వద్దన్నది, 6 మంత్ తర్వాత ఓకే అన్నది, ఇప్పుడు కొట్లాడుతుంది ఎందుకు పెడతలేరు వీడియోస్. ఇప్పుడు టోను ఒక మీ ఒక అబ్బాయి లాగా అయిపోయాడు కదా, ఇంట్లో చాలా బెటా. ఇప్పుడు ఇంత మందికి చేసినందుకు వాడు గిఫ్ట్ అన్నట్టు మాకు, ఇంత మందికి చేసి ఇంత లాస్ అయ్యింది, ఎంత అయినందుకు ఇంత ప్రపంచాన్ని చూస్తుండన్నా గానీ నేను అసలు ఒకటి తెలుసా బెట, ఇంతవరకు నేను బండి మీద ఎక్కలేదు. అవునా? స్కూటీ గానీ ఎలాంటి బండి గిట్ట నేను ఎక్కలేదు. నానప్పుడు చిన్నప్పుడు సైకిల్ మీద అంటే ఫస్ట్, మళ్ళీ తర్వాత వానింటనే. అవునా? వాడు తీసుకెళ్ళాడు. పోన్లేండి, దేవుడిచ్చిన బేట, ఇంత మందికి చేసి ఇంత లాస్ అనేది వాడు గిఫ్ట్. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే 10 మందికి హెల్ప్ చేయాలి అనే కంటే
పది మంది దగ్గర నుంచి మనం ఎక్కడ హెల్ప్ పొందాలి అని ఆలోచించే రోజులు ఇవి. కానీ వచ్చి జీవితానికి తోడుండి టోను అనే ఇప్పటికీ షాకింగ్ అనమాట. సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఇంటర్వ్యూలో టోన్ రివీల్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు మనకి. సో గాడ్ గిఫ్ట్ అనేది గాడ్ గిఫ్ట్ పడినా ఒకటి పడిన కడుపులో ఉంటాడు ఏడం మర్చిపోయాడు దేవుడు అంతే పంపించేసాడు అట్లా. సో చాలా కేరింగ్ ఇట పెట్టేవాడు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో వానికి టెన్షన్ అయిపోతుంది నాకు. నా కడుపులో ఎంత మాట మూడేళ్ల పరిచయం మా క్లోజ్ అయ్యే సంవత్సరం నుంచి ఎక్కువ క్లోజ్ అనేది నాతోని నాతో బాగా మాట్లాడంటే వాడు భయపడుతుండే అంతే. సో ఈ సంవత్సరం నుంచి చాలా క్లోజ్ అంత కేరింగ్ తీసుకుంటాడు మళ్ళా. సో మామూలు హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి లైఫ్ లో అంటే పాప యూట్యూబ్ పెట్టినాక వాళ్ళ ఇంటర్ తిరగడమే అదేనా అంతే. మీకు ఫస్ట్ మీ ఇంటర్వ్యూ మీరు వచ్చిందా మర్చిపోయినా అది సిల్వర్ ఫ్లై బటన్ గిట్ట కాదు ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వచ్చినాడే అసలు ఎక్కడ ఆగట్లేదు ఆ రోజు అంతా ఆ రోజు చాలా అది చాలా లైఫ్ లో మర్చిపోయింది అంటే అది ఆ రోజు మీ కళ్ళల్లో ఆనందం అందరి కళ్ళల్లో ఆనందం. రెండు ఆ రోజు నువ్వు వస్తాని సాయంత్రం ఫోన్ చేసిన నుంచి ఏడు స్టార్ట్ అయిపోయింది మీ మా ఇంటర్వ్యూ అని అది చాలా బెటర్ లైఫ్ లో అది మర్చిపోయింది మాకు. మీకు అంకుల్ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికి తిరుపతి వెళ్ళాం మేడం. పాపది అక్కడ ఓపెన్ చేయడానికి వచ్చి పోయేటప్పటికి మేము నలుగురమే ఉండిపోయినాం అక్కడ. మేము నలుగురమే ఉన్నాం కదా అని కొంచెం పాప కొంచెం చాలా మంది వెళ్తుంటే వేరే ఫ్రెండ్స్ తోటి వెళ్ళే వాళ్ళము మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి వెళ్ళేది. మేమే వెళ్ళాం కదా అని చెప్పి అనుకునేసరికి అప్పటికప్పుడు ఒక 10 మెంబర్స్ వచ్చేసారు. ఫస్ట్ ఇద్దరు వచ్చారు తర్వాత అక్కడ దీపారాధన చేస్తారు ఆ సైడ్ లో కూర్చుంటే 10 మంది వచ్చారు సేవ చేసిన వాళ్ళు. వాళ్ళు కర్ణాటక వాళ్ళంట మీ వీడియోస్ చూస్తాం చాలా బాగుంది సెల్ఫీ తీసుకున్నారు అన్నట్టు. అప్పుడు అప్పుడు సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా వర్షం పడ్డది అది. సో ఒకవేళ జీవితానికి టోన్కి మీరు ఏదైనా చేయాల్సి వస్తే ఏదైనా వాళ్ళకి గుర్తుండిపోయేది ఒక సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు చెప్పండి బేట. అది చేసినప్పుడు మళ్ళీ నిన్నే వెళ్ళింటే మళ్ళీ చెప్తే వాళ్ళకి తెలిసిపోతుందానా చేసినవి ఉన్నాయి కానీ ఇంతవరకు వాళ్ళకి చేసిన ఏం లేదు బట్ చేయాలన్న ఆలోచన ఉంది కానీ చెప్ప అంతే మీకు అంతే మేడం. నేను కూడా చెప్ప పోనీలేండి ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రివీల్ చేస్తే అది సర్ప్రైజ్ ఏముంటది మేడం. అవును ఏమి ఉండదు. బట్ నిజంగా అంకి లాంటి మిమ్మల్ని ఇలా చూడడం ఈ పొజిషన్ లో ఒక ఛానల్ రన్ చేస్తూ ఒక మంచి వ్యూస్ సంపాదించుకుంటూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు హ్యాపీతో పాటు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నానా. ఫస్ట్ పాప దానికి ఫస్ట్ నువ్వే ఇప్పుడు నువ్వే నువ్వు మాట్లాడకి అంతే కదా. అవును కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసాక మీ ఇద్దరు నేనే కదా ఫస్ట్ ఇంటర్వ్యూ అంతే. అయితే నేను ఇంటర్వ్యూ లాస్ట్ ఇంటర్వ్యూ ఇదే మేడం. అవునా ఏది ఇవ్వాలనుకుంటే ఒకటి ఉంటే ఒకటి రాసేస్తారు అదే మనం చిన్న చెప్పేసి పెద్ద చేస్తారు. మరి అలాంటిది ఏం లేదు అనుష గురించి ఒకరొకరు ఒక్కొక్క టైప్ అంత మళ్ళా అది ఒక సోదిలాగా అయిపోయింది. ఎందుకు పబ్లిక్ ఏమనుకున్నా వీళ్ళది గిదేలే అనుకుంటారు అన్నిటికి అని. బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మేడం వాళ్ళ చూసేది స్కిప్ చేసేస్తారు వేరే ఛానల్స్ పెడితే. నిజమే. బట్ నిజంగా ఆల్ ది బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్. సో ఆ సర్ప్రైజ్ ఏదో ఇచ్చేటప్పుడు నాకు కూడా చెప్పండి నేను ఫస్ట్ అని చిన్న బిడ్డ కదా నేను విషయం చేస్తా వాళ్ళకి. సరే అయితే.